ఆత్మానుభూతి నొందినటువంటి శిష్యుడు తన గురువుకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేసిన తర్వాత ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి తాను ఇప్పుడు చేరాడు. కానీ ఆ గురువు దగ్గరికి వచ్చేటప్పుడు తన యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అలా గుర్తుకు తెచ్చుకుంటూ ఏమంటున్నాడో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు శంకరాచార్యులు. అద్భుతమైన శ్లోకం అని ఎందుకన్నామంటే వేద చూడమణిలో ఉన్నటువంటి దాదాపు 5-6 రకాలైనటువంటి ఛందస్సుల్లో ఈ ఛందస్సులో చెప్పినటువంటి శ్లోకాలు 2-3 కంటే లేవు. మొత్తం 580 శ్లోకాల్లో ఇలాంటి ఛందస్సు 2-3 శ్లోకాల్లో మాత్రమే ఉంది. అలాంటి ఛందస్సులో ఓ శ్లోకాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటో చూడండి. 519 మహాస్వప్నే మాయా అంటే నిజంగా మనం మాత్రం నిజంగా ఫీల్ అయ్యి నిజంగానే బాధపడతా ఉన్నాం. ఈ బాధ కూడా నిజం కాదు. నిజమని అనుకుంటున్నాం కానీ ఇది కూడా మాయాకల్పితం. ఇదంతా ఎలాంటి మహాస్వప్నం అనేటువంటి అరణ్య మహాస్వప్నే గహనే మహాస్వప్నే మహాస్వప్నం అనేటువంటి అరణ్యంలో మాయాకల్పితమైనటువంటి ఈ జనన మరణ జరా దుఃఖాలతో కూడినటువంటి మహాస్వప్నం అనేటువంటి అరణ్యంలో భ్రమంతం దారి కానక తిరుగాడుతూ ఉన్నటువంటి దారి తెలియకుండా తిరిగిపో తిరుగుతూ ఉన్నటువంటి అనుదినం బహు తరతాపై ప్రతిదినం కూడా అనేకమైనటువంటి దుఃఖాలతో క్లిశ్యంతం బాధపడుతూ అహంకార వ్యాఘ్ర వ్యథితం అహంకారం అనేటువంటి పులి చేత బాధించబడుతున్నటువంటి ఇమం మాం ఈ జీవుడినైనటువంటి నన్ను అత్యంత కృపయా ఎంతో దయతో ప్రస్వాపాత్ ప్రబోధ్య పెద్ద అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేల్కొలిపి అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నటువంటి నన్ను మేల్కొలిపి గురోహో ఓ గురుదేవా పరం అవిద్దవాన్ మమ తిరిగి భయం కలగకుండా నన్ను రక్షించారు. పదాలన్నీ చాలా ఉన్నాయి కానీ మొత్తం ఏంటంటే ఎంతో బాధలో ఉన్నటువంటి నన్ను మీ మాటలతో నన్ను రక్షించారు అని ఒక్క మాటలో చెప్పాలి. దేని నుంచి రక్షించారు అని అంటే ఈ జనన మరణ సంసార సాగరం నుంచి, ఈ జనన మరణ రూపం అనేటువంటి సంసార చక్రం నుంచి, ఈ పుట్టడం పెరగటం మార్పులు చెందటం కృషించటం నశించటం జబ్బులు చేయటం మరణించడం అనేటువంటివన్నీ కూడా మార్పులు. ఇవన్నీ కూడా మాయాకల్పితమైనటువంటి మార్పులు. ఈ మార్పులతో కూడుకున్నదంతా కూడా ఒక మహాస్వప్నం, ఒక పెద్ద కళ. అదిగో ఆ కళలో ఏ ప్రకారంగా దీంట్లో నుంచి బయటపడాలో తెలియక దారి తెన్ను కానక తిరుగాడుతూ ఉన్నటువంటి నన్ను ప్రతిదినము కూడా అనేక రకాలైనటువంటి దుఃఖాలతో బాధపడుతూ ఉన్నటువంటి నన్ను అహంకారం అనేటువంటి
ఆ పులి నన్ను పట్టుకోవటం వల్ల కలిగినటువంటి బాధల నుంచి ఎంతో దయతోటి ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నన్ను మేల్కొల్పారు. అంతేకాదు తిరిగి మళ్ళీ నాకు ఆ అజ్ఞానం రాకుండా నన్ను రక్షించారు. అంటే అజ్ఞానంలో నుంచి నన్ను మేల్కొల్పటమే కాదు, తిరిగి మళ్ళీ అజ్ఞానం అనేటువంటి దానిలో నన్ను పడకుండా కూడా నన్ను రక్షించారు అని ఇక్కడ శిష్యుడు ఆ గురువుని తన యొక్క పూర్వపు ఆ బాధల నుంచి ఎలా రక్షించాడో తెలియజేస్తూ ఉంటాడు. ఈ జీవితం అంతా ఒక మహాస్వప్నం అంటే పెద్ద కళ. మహాస్వప్నం అంటే పెద్ద కళ, మనకు వచ్చే కళ చిన్న కళ, కానీ జీవితం అనేటువంటిది పెద్ద కళ. హాయిగా ఆనందంగా ఉన్నటువంటి మనం పక్క మీదకి వెళ్తాం, పడుకో నిద్రపోవాలి, నిద్రపోగానే ఒక కళ వస్తుంది, అదేమో చిన్న కళ. రాత్రి మనకు వచ్చినటువంటిది చిన్న కళ, ఇప్పుడు ఇదేమో పెద్ద కళ. పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా జరుగుతున్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా ఒక పెద్ద కళ. నిజంగా అది కళే ఇది కళే, ఆ కళని పట్టించుకోము ఈ కళని పట్టించుకుంటాం. ఆ కళని పట్టించుకోకపోవడానికి కారణం ఆ కళలో మనం లేవు మేలుకున్నాం. ఈ కళని పట్టించుకోవడానికి కారణం ఇందులో నుంచి ఇంకా మేలుకోవాలి, దీంట్లోనే ఉన్నాం. దీంట్లో నుంచి కూడా మేలుకుంటే ఇప్పుడు దీన్ని కూడా పట్టించుకునేటువంటి పని లేదు. కాబట్టి కళ కంటూ ఉన్నప్పటికీ కూడా దీన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి అదృష్టం మనకుంది. ఇప్పుడు రాత్రి అదృష్టం లేదు, ఎందుకనంటే ఆ కళ కంటూ కంటూ నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయే ఉన్నావు. మళ్ళీ మెలకు వస్తేనే, కానీ ఇక్కడ మాత్రం ఈ కళ కంటూ కంటూనే, ఈ పెద్ద కళని కంటూ కంటూనే నువ్వు కనుక ఆత్మలో నిలిస్తే చాలు, ఈ కళ కళ జరిగిపోతూ ఉంటుంది, నీ కళని తెలుస్తూ ఉంటుంది, దీని గురించి పట్టించుకునే పని లేకుండా పోతుంది. ఇది జీవన్ముక్తి యొక్క గొప్ప విశేషం. జీవన్ముక్తి పొందినటువంటి వాడికి ఎలా ఉంటుందనంటే ఈ జరిగే మొత్తం కూడా కళ అనేటువంటి భావనే ఉంటుంది. ముక్తి పొందనటువంటి వాడికి, జీవుడికి, అజ్ఞానంలో ఉన్నవాడికి కళ అని అస్సలు అనిపించనే అనిపిస్తుంది. ఇదంతా నిజం అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలనంటే ఇది కూడా కళేనని, దీనితో మనకి ఏ రకమైనటువంటి కష్టాలు బాధలు ఇవన్నీ కూడా నాకేమీ లేవని మనం ఆనందంగా కనుక ఉండాలి అనంటే మనం మన స్వస్థితిలో ఆత్మస్థితిలో అలా ఉండిపోవాలి. దాన్నే జీవన్ముక్తి మోక్షము అన్నారు. రాత్రి వచ్చినటువంటి కళలో నా స్వరూపాన్ని, నాకు స్వరూపం ఉంది అక్కడ, ఆ స్వరూపం కొన్ని రకాలైనటువంటి పనులు చేసింది, కొన్ని తప్పులు చేసింది, కొన్ని మంచి పనులు చేసింది, కొన్ని శిక్షలు పొందింది, కొన్ని ప్రశంసలు పొందింది, కొన్ని అవమానాలు పొందింది, కొన్ని సన్మానాలు పొందింది, కొన్ని బాధ్యతలు నెత్తిరబడ్డాయి, కొన్ని బాధ్యతలు నెరవేర్చడం జరిగింది, కొన్ని నెరవేర్చకపోవటం జరిగింది, కొంతసేపు దుఃఖపడటం జరిగింది, కొంతసేపు సంతోషపడటం జరిగింది, ఎన్నో జరిగిపోయినాయి రాత్రి కల్లో. ఎన్నో క్లేశాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో అనుభవించడం జరిగింది. కానీ అవన్నీ కూడా మేలుకొని మన యొక్క స్వరూపంలో మనం నిలవటంతో మొత్తం రద్దయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇది ఒక పెద్ద కళ. అది స్వప్నంలో జరిగింది, ఇది జాగ్రత్తలో జరుగుతూ ఉంది. ఈ జాగ్రత్తలో జరిగేది కూడా ఒక కళ మాత్రమే, కళ కంటే వేరే కాదు. ఈ విషయం మనకు కొంతకాలం పోయిన తర్వాత, ఇప్పుడు ఎంతో బాధతో ఉన్నటువంటి విషయం కొంతకాలం తర్వాత ఏ బాధ ఉండదు. ఇలా ఎన్ని బాధలు పడ్డాం మనం జీవితంలో, ఎన్ని మర్చిపోయాం, అప్పుడేమనుకున్నాం, అప్పో ఈ కష్టం నేను భరించలేనుకున్నాం, భరించాము, కాలం గడిచిపోయింది, మర్చిపోయాము, ఇప్పుడు అది గుర్తు కూడా రావట్లేదు. కానీ అసలు ఆ భరించేటప్పుడు కూడా ఆ బాధ ఉన్నప్పుడు కూడా ఆ బాధ మనకి అసలు ఏమాత్రం తెలియకుండా ఉండాలంటే
మనం ఆత్మగా ఉండాలి. జీవుడిగా ఉంటే మాత్రం కుదరదు, ఆత్మగా ఉంటేనే. సప్రపురుషుడిగా ఉంటే ఆ బాధలన్నీ అనుభవించాలి. జాగ్రత్త పురుషుడిగా ఉంటే సప్రపురుషుడి బాధలు లేవు. జాగ్రత్త పురుషుడిగా ఉంటే జాగ్రత్త పురుషుడి బాధలన్నీ అనుభవించాల. జ్ఞానపురుషుడిగా ఉంటే జాగ్రత్త పురుషుడి యొక్క బాధలు మనకి ఏమీ లేవు. అంటే మనం ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా ఆత్మగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి ఏది కూడా మనల్ని తాకదు. ఇది జీవన్ముక్తి యొక్క స్థితి, ఇది ఆత్మలో నిలిచినటువంటి స్థితి, ఇది స్వస్థితిలో నిలిచినప్పుడు ఉన్నటువంటి స్థితి. మనం ఆత్మగా ఉండకపోయేటప్పటికీ, ఆత్మని మర్చిపోయేటప్పటికీ జీవుడిగా ఉంటున్నాం. జీవుడిగా ఉండేటప్పటికీ మళ్ళీ ఏవో కొన్ని కర్మఫలాలు, వాసనలు ఉంటుంది. ఆ కర్మఫలాలు, వాసనల కారణంగా మళ్ళీ జన్మిస్తూ ఉన్నాం. జన్మించిన తర్వాత ఆటపాటల్లో, చదువు సంధ్యల్లో, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవహారమో, ఏదో ఒకటి, ఆ తర్వాత లాభాలు, నష్టాలు, ఆ తర్వాత పాపాలు, పుణ్యాలు, ఆ తర్వాత మంచి చెడు, ఆ తర్వాత కీర్తి ప్రతిష్టలు, ఆ తర్వాత సన్మానాలు, అవమానాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి. బాధ్యతలు, పేదరికం, గొప్పతనం, గయ్యాడి భార్య, దొరలవాట్లకులనేటువంటి భర్త, మాట వినటువంటి పిల్లలు, విసుగు, ఆందోళన, అనేకమైనటువంటి క్లేశాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి జీవితంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఉన్నాయి అని అంటే మనం జాగ్రత్త పురుషుడిగా ఉండటం వల్ల. ఇవన్నీ కాక మళ్ళీ జబ్బులు, ముసలితనం, మరి ఓపిక తగ్గిపోవటం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వీటికి తోడుగా వస్తూ ఉంటాయి. దాంతో అశక్తత, ఇలా దుఃఖాలతో గడిచిపోతూ ఉంటుంది జీవితం అంతా కూడా. మధ్య మధ్యలో సుఖాలు కూడా ఉంటాయి. అసలు సుఖాలు అనుకుంటే దుఃఖాలు మాత్రం ఉండవు, దుఃఖాలు లేకుండా అచ్చంగా సుఖాలు ఉండవు. అవి ఇవి కలిసే ఉంటాయి. అవి ఇవి కలిసి అనుభవించడం కోసమే మానవ జన్మ వచ్చింది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అబ్బా నాకెందుకు వచ్చిందండి ఈ కష్టం, జబ్బు చేసిన అబ్బా నాకెందుకు చేసిందండి ఈ జబ్బు, అంటే నాకెందుకు చేసిందని అంటే మన మనుషులేగా ఎవరి వారికి ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటాయి. కొంతమంది పెద్దవి వస్తాయి, కొంతమంది చిన్నవి వస్తాయి, కొంతమంది తగ్గుతుంటాయి, కొంతమంది తగ్గకుండా ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి, ఇవన్నీ కూడా సహజం. ఈ కళలో, ఈ పెద్ద కళలో ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అయితే వీటి నుంచి శాశ్వతంగా మనం విడుదల పొందాలి. శాశ్వతంగా వీటి నుంచి మనం కనుక విడుదల పొందాలంటే ఏమిటి మార్గం? ఒక్కటే మార్గం. నిజంగా వీటిలో మనం ఇరుక్కోవడానికి మార్గం ఏందో తెలిస్తే వీటి నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది. వీటిలో ఇరుక్కోవడానికి కారణం ఏంటంటే అహంకారం అనేటువంటి పెద్ద పులి మనల్ని మింగింది. అహంకారం అని అంటే జీవుడు, జీవాహంకారం అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది నేను 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 అని అనుకునేటువంటి అహంకారం ఏదైతే ఉందో దాని కారణంగా ఇవన్నీ వచ్చింది. ఇప్పుడు ఆ అహంకారాన్ని కనుక వదిలేస్తే ఈ దుఃఖాలన్నీ పోతాయి, ఈ కష్టాలన్నీ పోతాయి. కాబట్టి అహంకారం అనేటువంటి ఆ పెద్ద పుల్లి పారద్రోలాలి. మరి ఎట్లా దీన్ని శాశ్వతంగా విడుదల పొంది, ఈ దుఃఖాల నుంచి విడుదల పొంది హాయిగా ఆనందంగా ఉండాలి అని అంటే ఈ అహంకారం అనేటువంటి దాన్ని పోగొట్టుకోవాలి. ఈ అహంకారం అనేటువంటి దాన్ని పోగొట్టుకోవాలంటే అహం ఏమిటో తెలుసుకోవాలి. అహం అంటే ఆత్మ, నేను, అసలైనటువంటి నేను. అసలైనటువంటి నేను తెలుసుకుంటే డూప్లికేట్ నేను అసలు నేనులో కలిసిపోద్ది. అసలు నేను కనుక తెలుసుకోకపోతే ఆ అసలు నేను డూప్లికేట్ నేనులో కలిసిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి, మనం డూప్లికేట్ నేనుగా ఉంటున్నామంటే అసలు నేను అందులో కలిసిపోయింది, కష్టాలు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అసలు నేను తెలుసుకొని నేనుగా కనుక ఉన్నట్లయితే ఈ డూప్లికేట్ నేను మాయమైపోద్ది. డూప్లికేట్ నేనుతో పాటు ఈ దుఃఖాలు, కష్టాలు, సుఖాలు, బాధలు, భయాలు అన్నీ పోతాయి.
కాబట్టి ఒక్కటే మార్గం, ఈ ఈ అహంకారం పోవాలి. అహంకారం పోవాలంటే ఆత్మను తెలియాలి. ఆత్మను తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మని నేను అనేటువంటి జ్ఞానం కావాలి. ఆత్మని నేను అనేటువంటి జ్ఞానం మనకు కలగాలంటే ఒక సద్గురువుని ఆశ్రయించాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశ్రయించి నా అహంకారాన్ని పోగొట్టుకొని ఆత్మస్థితిలో ఉండి ఈ సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి నేను విడుదల పొందాను ఓ గురుదేవా. ఇలా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి నన్ను ఈ నిద్ర నుంచి మేల్కొలిపి, అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొలిపి నాకున్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలని పోగొట్టి నన్ను శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో నిలిపినటువంటి ఓ గురుదేవా, తిరిగి మళ్ళీ నేను ఈ సంసార జన్మరణ చక్రంలో ఇరుక్కోకుండా నన్ను మీరు రక్షించారు, అదిగో అందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అని ఇక్కడ తన యొక్క పూర్వపు స్థితిని గుర్తు తెచ్చుకొని ఆ పూర్వపు స్థితికి ఇప్పుడున్నటువంటి స్థితికి ఉన్నటువంటి ఆ తేడాన్ని మనకి సూక్ష్మమైనటువంటి మాటలతో తెలియజేయటం కోసం చెప్పారు ఈ శ్లోకాన్ని. ఇలా చెప్పిన తర్వాత ఇక చిట్ట చివరిగా ఆ గురువుకి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే శిష్యుడు ఆత్మానుభూతిని పొందాడు, తన ఆత్మానుభూతిని వివరించాడు, ఆత్మానుభూతికి కారణమైనటువంటి గురువుని గుర్తు చేసుకున్నాడు, ఆ గురువు పట్ల తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నాడు. అందుకని చిట్ట చివరిగా గురువుకి నమస్కారం తెలియజేస్తున్నాడు. మరి ఏమని తెలియజేస్తున్నాడు? తర్వాత శ్లోకం నుండి 520 నమస్తస్మై సదైకస్మై కస్మై చిన్మహ సే నమః. కానీ విశ్వము బ్రహ్మముగా నిజం,
జగత్తుగా నిజం కాదు, జగత్తు బ్రహ్మముగా నిజం, దేహము దేహముగా నిజము కాదు, దేహము పరమాత్మగా నిజం. కాబట్టి సమస్తమైనటువంటి విశ్వము కూడా అవ్యక్తము నుంచి స్థూలమైనటువంటి వస్తువు వరకు ఉన్నటువంటి సమస్తము కూడా బ్రహ్మము తప్ప మరేమి కాదు, అంతా బ్రహ్మమే. అంటే బ్రహ్మమే ఇలా జగత్తుగా విశ్వంగా మనకు కనిపిస్తూ ఉంది. తాడు పాములాగా కనిపించినట్టు, తాడు పాములాగా కనిపించడానికి కారణం అంధకారం. మరి పరమాత్మ విశ్వంలాగా కనిపించడానికి కారణం అజ్ఞానం అనే అంధకారం. ఇక్కడ మామూలు చీకటి, అక్కడ అజ్ఞానం అనేటువంటి చీకటి. అందువల్ల ఇక్కడ తాడు పాములాగా కనిపిస్తూ ఉంది, నిజంగా పాము కాదు. ఇక్కడేమో పరమాత్మ విశ్వంలాగా కనిపిస్తున్నది, కానీ నిజంగా విశ్వం కాదు, యథార్థంగా ఇది పరమాత్మే. కాబట్టి విశ్వం పరమాత్మ అయినప్పుడు ఈ దేహం పరమాత్మ, జీవుడు పరమాత్మ, అన్నీ పరమాత్మ. పరమాత్మ కంటే రెండవది ఏది లేదు. రెండవది ఏది ఉన్నది అని అంటే అది నీ అజ్ఞానం, అజ్ఞానం అనే అంధకారం. అందువల్ల కాబట్టి చీకటిని కనుక తొలగించి తాడును మనం ఎట్లా అయితే చూస్తామో అలాగే అజ్ఞానాన్ని తొలగించుకొని ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని పరమాత్మగా మనం దర్శించాలి. గురువు చేసినటువంటి జ్ఞాన బోధతోటి శిష్యుడిలో ఉన్నటువంటి అజ్ఞానం కాస్త తొలగిపోయింది. కావాల్సింది అజ్ఞానం తొలగటమే. చీకటి తొలగితే పాము లేదు, తాడే ఉంటుంది. అజ్ఞానం తొలగితే ప్రపంచం ఉండదు, పరమాత్మే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా జగత్తు కనిపించడంలా పరమాత్మే కనిపిస్తున్నాడు శిష్యుడికి. సర్వత్రా పరమాత్మ దర్శనమే. ఇలా జగత్తుని బ్రహ్మముగా దర్శిస్తూ ఆత్మనిష్టలో నిలిచినటువంటి శిష్యుడు తన యొక్క గురువుని కూడా బ్రహ్మస్వరూపంగా దర్శిస్తున్నాడు. ఇక్కడ గురువుని పరమాత్మగా భావించటంలో ముందుగా మన విశ్వాన్ని బ్రహ్మము అని చెబుతున్నాడు. విశ్వమంతా బ్రహ్మమైనప్పుడు విశ్వములో ఉన్నదంతా బ్రహ్మమే. కాబట్టి ఇప్పుడు గురువు బ్రహ్మమే, తాను బ్రహ్మమే, కానీ గురువు కూడా బ్రహ్మమే. అందుకనే ఓ గురురాజా, మీరు సదా ఏకరూపులు, ఒక్కటే రూపం కలిగినటువంటి వారు, కేవలంగా ఉండేటువంటి వాళ్ళు, నిర్వచించడానికి వీల్లేనటువంటి తేజస్వరూపమైనటువంటి వాళ్ళు, కోటి సూర్య సమప్రభ తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి నన్ను ఇలా జ్ఞానస్వరూపంగా నిలిపి రక్షించినటువంటి వాడు, నేను మిమ్మల్ని గురువుగా భావించి నా కష్టాలన్నీ చెప్పుకున్నా, నా యొక్క దుఃఖాలన్నీ, నా వ్యావహారికమైనటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలన్నీ మీతో చెప్పుకున్నా, దానితో మీరు నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి నా సమస్తమైనటువంటి దుఃఖాలని కూడా తొలగించారు. అజ్ఞానం తొలగిపోవడంతో ఇప్పుడు నాకు మీ స్వరూపం బ్రహ్మస్వరూపంగా నాకు తెలుస్తూ ఉంది. మీరు తేజస్సంపన్నులుగా సచ్చిదానంద స్వరూపులుగా నాకు తెలుస్తూ ఉన్నది ఓ మహాత్మా. అటువంటి బ్రహ్మస్వరూపులైనటువంటి మీకు ఇదే నా నమస్కారాలు. ఆత్మవిద్యని, బ్రహ్మవిద్యని ఉపదేశించి తన యొక్క సంసార తాపాన్ని, ఎందుకంటే వచ్చినప్పుడు చెప్పాడు సంసార దవాగ్ని తప్తుడనై ఉన్నానన్నాడు. సంసారం అంటే జనన మరణ రూప సంసారం. ఈ జనన మరణ రూప సంసార దవాగ్నిలో దహించుకుపోతూ ఉన్నటువంటి ఆ శిష్యుడు గురువుని సమీపించినప్పుడు ఆ తాపాన్ని కాస్త పోగొట్టి మర్చిపోలేనటువంటి ఉపకారాన్ని చేసి గొప్ప అనుభవాన్ని అందించి ఆనందానుభూతిని, శాశ్వతమైనటువంటి ఆనందానుభూతిని ప్రసాదించినటువంటి మహాత్ముడైనటువంటి ఆ గురుదేవునికి తన యొక్క కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాడు. మనఃపూర్వకంగా అంజలి ఘటిస్తూ సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ రెండు సార్లు నమః 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 అని అంటున్నాడు. దీంతో ఆ శిష్యుడిలో ఉన్నటువంటి తపన ఏమిటో అర్థమవుతుంది. అంటే గురువు పట్ల ఉన్నటువంటి
ఉన్నటువంటి కృతజ్ఞతా భావం ఏమిటో అర్థమవుతుంది. ఆ విధంగా గురువుకి కృతజ్ఞత తెలియజేస్తూ తన యొక్క సంభాషణని ముగిస్తున్నాడు. ఇంతతో ఈ ఈ అధ్యాయం కూడా ముగుస్తూ ఉంది. ఇక తర్వాత అధ్యాయం గురువు శిష్యుడికి వీడ్కోలు సందేశాన్ని ఇవ్వటం, వీడ్కోలు ఉపదేశం. అంటే శిష్యుడు జీవన్ముక్తుడు, ముక్తుడే జీవన్ముక్తుడు. అంటే ఇంకా దేహం ఉంది కాబట్టి అతడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నడుచుకోవాల్సినటువంటి విశేషాలన్నింటినీ కూడా గురువు చిట్టి చివరి సందేశంగా చెప్పి పంపించాలి. అందుకనే వేట చూడమణిలో ఈ 520 అయిపోయిన తర్వాత 521వ శ్లోకం దగ్గర నుంచి 575వ శ్లోకం వరకు అంటే 55 శ్లోకాల్లో గురువు తన యొక్క వీడ్కోలు సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. దాన్ని మళ్ళీ మనం మరొక యజ్ఞంలో మరొక సందర్భంలో చెప్పుకుంటాం.